హాయ్ హలో నమస్తే మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ చేయండి నమస్కారం వైఎస్ షర్మిల తెలంగాణలో నూతనంగా ఒక పార్టీని ఆవిర్భవించబోతున్నారు పార్టీని పెట్టబోతున్నారు అనే మాటలు ఈ మధ్య బాగా హైలైట్ అవుతున్నాయి హాట్ టాపిక్ గా మారే అయితే జాతకం పరంగా కావచ్చు జ్యోతిష్య పరంగా ప్రధానంగా వైఎస్ శర్మల పార్టీ పెడితే మన కూడా ఎంత వరకు సాధ్యం పార్టీ పెట్టే అవకాశాలు అసలు ఉన్నాయా ఇక్కడే విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి జ్యోతిష్య పరంగా ఆమె జాతకం ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏ విధంగా కలిసి వస్తుంది వీటి గురించి మనతో మాట్లాడడానికి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగేశ్వర శర్మ గారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు వైఎస్ షర్మిల గారు పార్టీ అనౌన్స్ చేస్తారు ఇప్పటికే అనే ఆలోచన ఉంది ఆ మాట వచ్చింది దాంతో పాటుగా నేతలందరితో మాట్లాడుతున్నారు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని విన్నాము అయితే ఒకసారి జ్యోతిష్య పరంగా చూద్దాం గురువు గారు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే అంటే మేబీ అది న్యూమరాలజీ కావచ్చు జ్యోతిష్య పరంగానైనా పార్టీ పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయా ఒకవేళ పెడితే గనక పార్టీ మనుగడ ఏ విధంగా ఉంటుంది ఆబ్వియస్గా పార్టీ పెడితే తర్వాతే ఆలోచన ముఖ్యమంత్రి అవుతారా ఇలా ఇవన్నీ సందేహాలను నివృత్తి చేయాలి అయితే మనకు ఉండేటువంటి బెస్ట్ సమాచారం ప్రకారంగా ఎందుకంటే ప్రముఖుల తాలూకా డేట్ ఆఫ్ బర్త్ అవి మనకి పర్సనల్గా ఎవ్వరు మనం వికీపీడియా ద్వారా కానీ రకంగా ఎక్కడైనా తీసుకోవడం లేదంటే ఆల్రెడీ వేరే యాస్ట్రాలజర్స్ ఈ వీడియో ద్వారా చెప్పినటువంటి ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకునే చెప్పవలసి ఉంటుంది మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో షర్మిల గారు పుట్టినట్టుగా మనకి సమాచారం ఆ రోజు నక్షత్రాన్ని గమనించినట్లయితే ఉత్తర ఫలుగునీ నక్షత్రం ఉంది కన్యారాశికి సంబంధించినటువంటిది కన్యారాశి అట్లాగా గోచార రీత్యా మనం పరిశీలన చేస్తే కన్యారాశికి ప్రస్తుతం ఈ రెండు మూడు రోజులుగా మీరు అన్నట్టుగా ఈ రెండు మూడు రోజులుగా ఈ వార్త వినిపిస్తున్నది చర్చనీయాంశంగా మారింది కొత్త పార్టీ పెడుతున్నారు తెలంగాణ ప్రాంతంలో నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేస్తారనేటువంటి భావన వినిపిస్తున్నది అయితే రాశిని గమనించినట్లయితే కన్య నుంచి ఐదవ స్థానంలో పంచమ స్థానంలో ఈ రెండు మూడు రోజులు పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులు కూడా గ్రహ కూటమి ఏర్పడి ఉన్నది అట్లాగే ఈ రాజకీయంగా అభివృద్ధి చెందాలి రాజ్యాన్ని పొందాలి అనేటువంటి విధానానికి సంబంధించినటువంటిది మార్స్ అనే గ్రహాన్ని చెప్తారు అది కన్య నుంచి ప్రస్తుతం అష్టమ స్థితిని పొందున్నాడు స్వక్షేత్రమే సొంతిట్లో ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానాన్ని కలిగి ఉన్నారు కుజుడు అట్లాగే రాజైనటువంటి రవి కన్యారాశికి వేయధిపతి అవుతాడు ట్వెల్త్ హౌస్లో లార్డ్ అవుతాడు ఆయన పంచమ స్థానంలో ఈ షష్టగ్రహ కూటంలో ఉండడం సంభవించింది ఇప్పుడు వీటిని మనం పరిగణలోకి తీసుకుని షష్టగ్రహ కూటంలో ఉండేటువంటి గ్రహాలని శని అండ్ రవి ఇద్దరు కూడా శత్రువులు అట్లాగే స్థానాధిపతి ఉద్యోగ స్థానాధిపతి అంటారు గృహాధిపతి అంటారు కుటుంబ స్థానాధిపతి మిత్ర సంబంధించిన మిత్రులకు సంబంధించినటువంటి ప్లానెట్ ఏదైతే ఉన్నదో ఆ జూపిటర్ బృహస్పతి నీచ స్థానంలో ఉండడం ఇవన్నీ ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు అలాగే పార్టీ పెట్టే విషయంలో కూడా చాలామంది విశ్లేషణ అద్భుతంగా చేస్తున్నారు పార్టీ వచ్చేసింది పేరు కూడా వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ నిజంగా వాళ్ళు పార్టీ పెట్టడం జరిగి ఆ పార్టీకి ఒక పేరు పెడితే అందరూ ఒక పేరు చెప్పవాలి ఒకే పేరు చెప్పాలన్నారు రకరకాల పేర్లు చెప్తున్నారు కనుక భిన్నమైనటువంటి వాదాలు వినిపిస్తున్నాయి కనుక అది కూడా అంత నమ్మశక్యం కాదు అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారంగా గమనిస్తే పార్టీ పెట్టడానికి కూడా అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సస్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఏదో గ్రహాలు అనుకూలించి అంటే మనం చూసిన జాతకం తప్పయ్యుండి మనకి వచ్చినటువంటి సమాచారం తప్పు ఉండి సెవెంటీన్త్ కాకుండా ఎయిటీన్త్ డిసెంబర్ అది ఇయర్ మారడమో మంత్ మారడం ఇట్లాంటివైనా సంభవించి జరిగినా కూడా న్యూమరాలజీ అని మీరు అందాకలు అన్నారు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా గమనించినట్లయితే ఇప్పుడు గోచారం ఏదైతే జరుగుతున్నదో ఆ ప్రకారంగా సీఎం అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి పార్టీ పెట్టడానికి అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా అందులో రాణించి అనుకున్నటువంటి సీట్లని పొంది సీఎం అయ్యేటువంటి అంటే ఈ తెలంగాణ స్టేట్ని వాళ్ళ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు అయితే బాగా తక్కువగా ఉన్నాయి అని అని మనం చెప్పగలుగుతాం అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక పార్టీ అన్న తర్వాత జనరల్గా అధిపతి ఎవరు ఆవిడ పార్టీ పెడుతున్నది షర్మిల గారు పార్టీ పెడుతున్నారు అన్నారు కానీ వాటికి హెడ్ ఎవరు ఉంటారు దాన్ని ఏదో అంటారు సంథింగ్ అధికారం ఏదో అంటారు కదా వారు ఎవరు ఉంటారు ఆవిడే ఉండడం జరుగుతుందా లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా పార్టీ పెద్దగా పెడతారా వ్యవస్థాపకులు అలాగే సీఎం క్యాండిడేట్ ఎవరవుతారు వారి జాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనం పెర్ఫెక్ట్ గా పూర్తిగా చెప్పగలుగుతాం పెర్ఫెక్ట్ గా వీళ్ళకి అవకాశం ఉన్నది అని చెప్పగలుగుతాం అయితే మీ ప్రశ్న ప్రకారంగా ఏంటంటే ఇవి పరిణామాలు రాబోతున్నటువంటి పరిణామాలు ఇవి అని మనం ఊహించవచ్చు అంటే ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది ఒకవేళ పెడితే అంటే కేవలం షర్మిల గారిదనే కాదు తెలంగాణ స్టేట్ ఉండేటువంటి వాతావరణం రాజకీయ వాతావరణం కానీ ఆంధ్రాలో ఉన్నదైనా మొత్తం ఓవరాల్ గా భారతదేశంలో ఉండేటువంటి వాతావరణం చూసుకున్నప్పటికీ కూడా అంత సక్రమంగా ఉండదు రాజకీయంగా పదవుల్లో ఉన్నటువంటి వారికి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి రోజులుగానే కనబడుతూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంస్ గానీ ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులకు కానీ కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణమే బాగా కనిపిస్తున్నది ఎందుచేతంటే ఈ షష్టగ్రహ కూటమిదాలుగా ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది వారిని విశ్లేషించుకునేటువంటి స్థితిని ఏమైనా పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి మానసిక ఆందోళనకు గురవడం ఏం చేయాలో దాని ఎందు కరెక్ట్ అయినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దృష్టి లేకపోవడం సలహాలు చెప్పేటువంటి వారు కూడా ఎందుకంటే జూపిటర్ బృహస్పతి ఎవరైతే శనియుక్తుడయి ఉండి మకరంలో నీచల్లో ఉన్నాడో సలహాలు చెప్పేవారు కూడా మనకి వాళ్ళకి సరిగ్గా స్ఫురించకపోవడం అందువల్ల తప్పుడు సలహాలు ఇవ్వడం వాటిని మనం బెస్ట్ సలహాలు అనుకుని పాటించడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈవిడి నిర్ణయం కూడా ఈ సందర్భంలో అటువంటి నిర్ణయమే అని మనం కొంతవరకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ భావన చేయొచ్చు గురుగారు ఒక సీఎం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు జాతక పరంగా ఒకవేళ ఒకవేళ పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా లేకపోతే కింగ్ మేకర్ ఏమన్నా అవుతారా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మంచి ప్రశ్న అడిగారు అయితే సీఎం అయ్యే అవకాశాలు అయితే బాగా తక్కువగా ఉన్నాయి ఆవిడ జాతక ప్రకారంగా ప్రస్తుతం ప్లానిటరీ పొజిషన్ బట్టి గోచార ఇచ్చా అయితే సీట్లు కొంతవరకు సాధించగలుగుతారు ఒక ఇరవై నుంచి నలభై వరకు అని మనం చెప్పగలుగుతాం ఇరవై నుంచి నలభై సీట్ల దాకా వాళ్ళు సాధించగలుగుతారు అలాగే సీట్లు ఎప్పుడైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా కింగ్ మేకర్ కూడా అయ్యేటువంటి అవకాశాలు అయితే మెండుగానే ఉంటాయి నిజంగానే వాళ్ళు పార్టీ పెట్టడం చేయడం అనేటువంటివన్నీ జరిగితే ఖచ్చితంగా కూడా మినిమం అయితే ఒక ఇరవై సీట్లు అయితే వాళ్ళు సంపాదించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఆ సీట్లు కీలకం అవుతాయి అని నిర్ణయించే విషయంలో ఈ సీట్లు ఖచ్చితంగా కూడా వీళ్ళు సాధించేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు నలభై కావచ్చు అవి కీలకం అవుతాయి వీళ్ళు కింగ్ మేకర్గా ఉండడానికి అయితే ఆవిడ కింగ్ మేకర్ గా ఉండడానికి ఆస్కారం బాగా ఉంది సో మొత్తం మీద చూద్దాం మరి పూర్తిగా పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ పార్టీ పేరు బట్టి కూడా ఉంటుందా గారు జ్యోతిష ప్రకారంగా చూడొచ్చా పార్టీ పేరు బట్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుచేతనంటే పేరు బట్టే మనకి న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది పేరు బలాన్ని బట్టే చెప్తారు అందుచేత ఏంటంటే ఈ రాజకీయంగా మనకి ఎదగడానికి ఎలాగైతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గ్రహములు చెప్పుకున్నాం కుజుడు అలాగే రవి సన్ అనేటువంటి ప్లానెట్ మార్స్ అనేటువంటి ఈ రెండు గ్రహాలు అలాగే భాగ్యస్థానం వాళ్ళ లగ్నాత్తు ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ వాళ్ళ లగ్నాత్తు భాగ్యస్థానం ఎలా ఉన్నది ఆ అధిపతి ఆ రాశికి సంబంధించినటువంటి అధిపతి ఏ స్థానంలో ఉన్నాడు శుభావీక్షణ ఉన్నదా లేదా అన్న పరిశీలన ఖచ్చితంగా చేస్తాం కనుక అలాగే పార్టీ పేరు అనేటువంటి దానికి డేట్ ఆఫ్ బర్త్ అది ఉండదు కేవలం ఆ పార్టీ పేరు ఆ పేరుకి సంబంధించిన నక్షత్రం ఆ నక్షత్రానికి బలం ఆ నక్షత్ర బలాన్ని బట్టి గోచార రీత్యా ఆ రాశికి ఎంత స్థానం ఉన్నది ఎంత బలం ఉన్నది అని ఖచ్చితంగా ఉంటుంది కనుక ఈ పార్టీలు పెట్టేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతి గారిని కలవడం కలిసి ఏ పేరైతే బాగుంటుంది దానికి ఏ రంగు ఉండేటువంటి కలర్స్ బట్టి కూడా ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది కొందరు విశ్వసించినా విశ్వసించకపోయినా విమర్శించినా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చూద్దాం మరి త్వరలో పార్టీ అనౌన్స్ పేరు చెప్పిన తర్వాత అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది అప్పుడు చూద్దాం చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తాను